ఆ సంప్రదింపులు ఎట్లాంటివి చేస్తే బాగుంటుందో మీరు సలహా ఇవ్వండి అని అడుగుతున్నా. ఇప్పుడు నేను అనే రాహుల్ కూర్చోండి కూర్చోండి అడుగు పర్లేదు. కోర్టుకెళ్తే నీలాక తెలుగు కళ్ళు కోర్టుకు పోతాను లీగల్ లిటిగెంట్స్. కోర్టుకెళ్ళినా కోర్టుకెళ్ళకపోయినా అక్కడ ఎవరికి ఆస్తి ఉన్నా ఆ ఆస్తిని అంచనా వేసి వాళ్ళని ఏ విధంగా నష్టపరిహారం అందించి వాళ్ళని ఆదుకోవాలన్నదే కార్యాచరణ. ఆ కార్యాచరణ మిమ్మల్ని సూచన చేయమంటున్నా. కోర్టుకెళ్తే రిలీఫ్, కోర్టుకెళ్ళకపోతే అనవసరం. కోర్టు పైసలు కూడా వాళ్ళకి దండగ చేయకండి. అది కూడా మళ్ళీ వాళ్ళు పేదోళ్ళు. ఆ కోర్టు ఫీజులు అడ్వకేట్ల ఫీజులు కూడా వాళ్ళకు ఒక భారం. ఎవరు ఏ కోర్టులకు వెళ్ళి ఎవరి అబద్ధాలకు ఎవరు నష్టపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ ఎవరైతే ఏరియా ఉన్నదో అది మూసి గర్భంలో ఉన్నారా, మూసి బఫర్ జోన్లో ఉన్నారా, ఏదైతే డిమార్కేషన్ చేస్తున్నా, డిమార్కేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. రాములు గారు గంట సేపు గంట పట్టిందా నేను చెప్పింది? గంట సేపు నుంచి నేను చెప్పింది అది ఇప్పటి వరకు మూసి మీద మనం చేసుకున్న ఒప్పందం 141 కోట్ల రూపాయలు అది. కూర్చో 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 ఒక్క నిమిషం ఈడ మాట్లాడడానికి మాట్లాడు ఒక్క నిమిషం ఈడ చెప్పండి. ఇప్పటి వరకు మూసి మీద ప్రభుత్వం